ఎవరు ధర్మదీక్ష స్వరూపుడో, ఎవరు యుగయుగాలకు ఆదర్శమూర్తో, ఎవరు తరతరాలకు తరగని యేసు వైభవానికి ప్రతీకో, ఎవరు మూర్తి భవించిన దయాకారుణ్య స్వరూపుడో, ఎవరు మంగళకారుడో, ఆయనే శ్రీరామచంద్రుడు. ధర్మస్వరూపుడైన రామచంద్రమూర్తికి యుగయుగాలుగా భక్తుల గుండెల్లో గుడి కట్టి ఆరాధించుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఊరూరా రామ మందిరాలు వెలసి భక్తుల పాలిట హృదయ ఆలయాలుగా విరాజిల్లుతూ ఆ పరంపరంలోనిది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగరం పట్టణంలోని వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం నుంచి అంకురార్పణతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రెండో రోజు వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడ పటాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసి సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అదేవిధంగా శ్రీరామనవమి జయంతిని నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తులు ఆలయంలోనికి ప్రవేశించారు. కోదండరామస్వామి ఆలయంలో జరిగిన ధ్వజారోహణంని తిలకించి తరించారు. అనంతరం సీతాసమేత కోదండరామస్వామి ఉత్సవమూర్తులను ఆలయంలో ఊరేగించారు. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామి ఆలయ ఈవో ఆర్వభూమి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు కూడా తప్పనిసరిగా కోవిడ్-19 నిబంధనలు పాటించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మిగతా రోజులు జరిగే వాహన ఉత్సవాలు కూడా ఏకాంతంగానే జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. ఇందుకు భక్తులందరూ తమకు సహకరించాలని ఆయన కోరారు. భక్తులు కూడా ఆలయానికి వచ్చే సమయంలో మాస్క్లను తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. జరగ
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం టౌన్ లో వెలసి ఉన్న శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ బ్రహ్మోత్సవాలు అన్ని కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం COVID-19 విధి విధానాలు లోబడి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం తత్వోత్సవం రద్దు చేయబడింది. వాహన సేవలు అన్ని కూడా ఏకాంతంగా దేవస్థానంలో జరుపుడు నిర్ణయించడం జరిగింది. భక్తులు దర్శనాలు మాత్రం అనుమతించడం జరుగుతుంది. భక్తులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం 6 అడుగులు చేసుకుంటే మెయింటైన్ చేస్తున్న భక్తుల దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.